ఇంకొక డౌట్ ఉంది నాకు అడగరా అన్నాడు ఆ బీడీ ఏమైంది అది యాక్చువల్గా దాని కథ ఏంటంటే ఐ డోంట్ స్మోక్ ఐ డోంట్ ఎంకరేజ్ స్మోకింగ్ ఆల్సో అదొక ఆయుర్వేదిక్ బీడీ సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్ లీవ్స్ హే విన్నారా వినరా ఆయుర్వేదిక్ బీడీ అంట అది మహల్ మంట ఫస్ట్ యాక్చువల్గా నాకు రియల్ బీడీ ఇచ్చారు దాంతో మైగ్రేన్ మొత్తం అసలు హెడేక్ వచ్చేసి నా వల్ల కావట్లేదు త్రివిక్రమ్ గారు ఏం చేద్దాం అప్పుడు ఆలోచించి ఆలోచించి ఏదో ఆయుర్వేదిక్ బీడీ అని సెట్ ఏదో పట్టుకొచ్చారు అది ఇమీడియట్గా చాలా బాగుందని చెప్పి సో దట్స్ హౌ వి డిడ్ ఇట్ సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్ లవంగం లీవ్స్ ఆర్ వాట్ ఎవర్ అండ్ చాలా అది ఒక మింట్ ఫ్లేవర్లో ఉంది సో దిస్ ఇస్ నో టొబాకో నథింగ్ సో ఇట్స్ ప్రాపర్ ఆయుర్వేదిక్ క్రేజీ అసలు ఇదైతే ఈ ఇంటర్వ్యూలో ఇది పెద్ద హైలైట్ పాయింట్ సీక్రెట్ ఎలా అంటే ఆ ప్రాసెస్ సెట్లో ఎలా ఉండేదంటే అండి అండ్ తెప్పించేటప్పుడు వస్తుంది ప్రాపర్గా బికాజ్ ఇట్స్ ఆయుర్వేదిక్ అని మళ్ళీ తీసేది మీని ప్యాకెట్లో చుట్టి పెడుతుంది మేబీ ఇది విన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని కొత్త బ్రాండ్ కింద లాంచ్ చేసుకోవచ్చే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మీరు కాల్చినట్టు ఉంటుంది అంటే నేను అడిగింది ఏంటంటే వెనల్ కిషోర్ గారు అడిగారు కదా ఆ బీడీ ఏమైంది సార్ అని అది హైలైట్ పంచాడు ఆ బీడీ గురించి అడిగా ఆ బీడీ ఏమైపోయింది తక్కువ మాయమైపోయింది ఆ బీడీ